उत्तरांध्र प्रजानिकं कंटुन्न मरक सुंदर स्वप्नं साकारं काबोतोंदी। भोगापुरं ग्रीन फील्ड एयरपोर्ट निर्माणं पनुलनु बुधवारं प्रारंभिंचबोतुन्नारु सीएम जगन्। इदोक कीलक घट्टमनि उत्तरांध्र उत्तमांध्रगा मारबोतुंदनि धीमातो उंदी वैसीपी। उत्तरांध्र सिगलो मरो मणिहारं भोगापुरं विमानाश्रयं। विजयनगरं जिल्लालो 3500 कोट्ल खर्चुतो 2200 ఎకరాల్లో నిర్మించబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది। ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ విమానాశ్రయ నిర్మాణ పనులకు బుధవారం అంకురార్పణ చేయనున్నారు సీఎం జగన్। ముందుగా పైలాన్ ప్రారంభించి ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు। స్థానిక రైతులతో మాట్లాడతారు। ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాల మేరకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి సంకుస్థాపన కూడా రేపు ముఖ్యమంత్రిగా చేయబోతా ఉన్నారు। సెప్టెంబర్ 2025 అంటే 26 నుంచి 30 మాసాలు లోపు ఇది పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డెవలపర్ కి ఆదేశించడం జరిగింది। అటు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రతిపాదించిన ఘనత తమదేనంటుంది టీడీపీ। పెళ్లి కార్డు వేయగానే పెళ్లైపోయినట్టు కాదంటుంది వైసీపీ ప్రభుత్వం। ఎన్నికల స్టంట్ లో భాగంగానే చంద్రబాబు హడావిడిగా శంకుస్థాపన చేశారని భూసేకరణ పర్యావరణానికి సంబంధించి క్లియరెన్స్లని తామే తీసుకొచ్చామన్నారు పరిశ్రమల మంత్రి అమర్నాథ్। పునరావాస ప్యాకేజ్ ఇచ్చింది కూడా తామే అన్నారు। తాపి మేస్త్రి ఓ పలక ఇవి రెండు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చేస్తాడు। ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా నిర్మాణం చేపడతాడు। ఒక క్లియరెన్స్ లేదు। 2019 ఫిబ్రవరి 15కి స్టిల్ ఆ రోజుకి మరో 100 ఎకరాలు 100 దగ్గర 150 ఎకరాలు కోర్ట్ లిటిగేషన్ లో ఉన్నాయి। ప్రధానమైనటువంటి దాదాపు 40 ఎకరాలు రన్వే మీద ఒక కోర్ట్ లిటిగేషన్ లో ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో నేను వచ్చిన తర్వాత సీనియర్ కౌన్సిల్ ని పెట్టి ఫైట్ చేసి మొన్న గత సంవత్సరం నవంబర్ 2022 క్లియరెన్స్ లన్నీ తీసుకున్నాం। నవంబర్ 4వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది। నవంబర్ 6వ తారీఖున వాళ్ళకి పేమెంట్ చేశాం। ల్యాండ్ ఓవర్ చేసుకున్నాం। ప్రధానమైనటువంటి రన్వే మీద ఉండిపోయినటువంటి ల్యాండ్ అలాగే ఎన్జీటీకి ఎన్జీటీ లో ఒక కేసు రిజిస్టర్ చేశారు। ఎన్జీటీ లో ఉన్నటువంటి కేసును కూడా ఓవర్కమ్ చేశాం। వాళ్ళ పర్మిషన్ లేకుండా పలకలేయడమే నాకు తెలియ అడుగుతాను। భూమి లేదు, పర్మిషన్ లేదు, రీహాబిటేషన్ లేదు, డిస్ప్లేస్ ఫ్యామిలీస్ వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించినటువంటి సందర్భం లేదు, వాళ్ళని అక్కడి నుంచి పంపించినటువంటిది లేదు। ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్టంట్। ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దాలని జగన్ తీసుకున్న సంకల్పంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ఒక భాగం అంటుంది వైసీపీ। ఇదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్ గ్రూప్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది। 3 ఏళ్లలోపు నిర్మాణం పూర్తి చేసి విమాన సర్వీసులు ప్రారంభించాలన్నది ఒప్పందం। మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలన్నది లక్ష్యం।